యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్గా ఎలా అద్భుతమైనటువంటి యాక్టింగ్ ని అతరగొట్టాడో ట్రిపుల్ ఆర్లో చూశాం. ఈ సినిమా మార్చి 25న విడుదలై ప్రేక్షకులకి ప్రభంజనాన్ని సృష్టించే రికార్డులను నమోదు చేస్తోంది. కలెక్షన్ల విషయంలో సునామీని సృష్టిస్తోంది ఈ సినిమా. అందుకే ఎక్కడ చూసినా ట్రిపుల్ ఆర్కి సంబంధించిన రికార్డులు కలెక్షన్ల గోల హోరెత్తిస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్తో డివివి దానయ్య ప్రొడక్షన్లో వచ్చిన చిత్రం ఇది. 2018లో మొదలెట్టిన ఈ సినిమా 2022 మార్చి 25న విడుదలైంది. రిలీజ్ అయి ప్రపంచవ్యాప్తంగా 10,000 థియేటర్స్కి పైగా గ్రాండ్గా ఓపెనింగ్ని నమోదు చేసుకుంది. ఇప్పటికే బాహుబలి 2 రికార్డులని తునాతునకలు చేసి కలెక్షన్స్లో 1 అనిపించుకుంటోంది ట్రిపుల్ ఆర్. ఇందులో కొమరం భీమ్గా అమాయక గోండు వీరుడుగా అత్తే సాహసోపేతంగా మరి కొదమసింహల్లా ఆయన దూసుకొచ్చిన తీరు ఎలా ఉంటుందో మరి సినిమా థియేటర్లో చూసి ప్రేక్షకులు ఔరా అంటున్నారు. తాజాగా ఇప్పుడు తన సినిమాని చూసి ఎంతో అద్భుతంగా ఫీల్ అయినట్టు చెప్తోంది అలనాటి బ్యూటీ క్వీన్ రంభ. రంభ యమదొంగ సినిమాలో ఎన్టీఆర్తో డాన్స్ని అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ ప్రేమతోనే ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం పెంచుకుంది. ఎంత మంచి డాన్సరో అంతకుమించి గొప్ప నటుడు కూడా. ట్రిపుల్ ఆర్లో ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి బాలీవుడ్ మొత్తం భయపడుతోంది అంటూ మరి ఇప్పుడు మొత్తం పానిండియా హీరోగా మారిన తర్వాత ఎన్టీఆర్లోని నటుడు ప్రపంచం మొత్తం తెలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. యమదొంగ సినిమా చేస్తున్నప్పుడే నేను అనుకున్న ఇతను ఏదో ఒకటి గొప్ప రికార్డు నమోదు చేస్తారని. ట్రిపుల్ ఆర్తో ఇప్పుడు మొదలుపెట్టాడు. ఇంకా మరిన్ని సినిమాలతో అతనేంటో మొత్తం ఇండియా వైజ్గా తెలియాలని, ముఖ్యంగా బాలీవుడ్ హీరోలని సైతం మరి దుమ్ము దులిపేలాగా ఆయన పర్ఫార్మెన్స్ ఉంటుందని, ఖచ్చితంగా బాలీవుడ్ హీరోలందరూ కూడా ఆయన యాక్టింగ్ చూసి జడుసుకునే రేంజ్కి వస్తుందంటూ చాలా గొప్పగా చెప్పారు.